మహాదేవ శ్రీమాత్రే నమః. 2024 ఆంగ్ల సంవత్సరంలో ఈ యొక్క జనవరి నెలలో మనకు మాస ఫలితాలు చూసుకున్నట్టయితే సింహరాశిని చూద్దాం. సింహరాశి వారికి ఈ యొక్క 2024 జనవరిలో ఏ విధంగా ఉన్నాయి అంటే, ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటి చింతన, అంటే ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటి ఏదైనా పనులు ముందుకు సాగేటువంటి పరిస్థితి, లేదా మీ జన్మచాట్లో గురుగ్రహము సరిగా లేకుంటే ఇబ్బంది వాటిల్లేటువంటి పరిస్థితులు. ఇంకా ఈ యొక్క సింహరాశి వారికి సప్తమ శని వలన వీరి యొక్క భార్యకు హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం, అదేవిధంగా వీరికి కూడా హెల్త్ సరిగా కూడా సహకరించకపోవడం, కాస్త బద్ధకస్తంగా ఉండడం. ఇంకా చూసుకున్నట్టయితే సింహరాశి వారి యొక్క నాన్నగారికి, ఫాదర్కు హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం, సింహరాశి వారికి సంబంధించి వీరికి సింహరాశి వారికి ఇంకా కూడా ఏమిటయ్యా అంటే, నవమ స్థానంలో గురువు యొక్క సంచారం వలన చక్కటి కీర్తి, అదేవిధంగా సన్మానాలు, అదేవిధంగా చక్కటి పలుకుబడి, ఏవైతే వీరు అనుకుంటున్నారో ఆ యొక్క పనులు జరగడం. వీరి అదృష్టం ఏమిటి అంటే, సింహరాశి వారికి చాలా కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. వీరికి నెగిటివ్ థింకింగ్ అనేటువంటిది చాలా తక్కువ. అంటే వీరి జన్మజాతకంలో ఒకవేళ ఏర్పడినటువంటి ఆ యొక్క గ్రహాల మూలకంగా వీరికి కొంత వందలో ఒక 10 మెంబర్స్ గిట్లా ఉండవచ్చును, కానీ ఆల్మోస్ట్ సింహరాశి అంటే మా అక్షరంతో కూడినటువంటి వారందరికీ కూడా ఒక డేరింగ్ డాషింగ్ అనవచ్చు, స్ట్రేట్ ఫార్వర్డ్. అయితే ఇదే వీరికి కొంపముంచేటువంటి పరిస్థితి ఉంది కొన్ని కొన్ని సందర్భాల్లో. ఎందుకు అంటే ఇక్కడ మనవారు ఎవరు, మంది ఎవరు అనేటువంటిది ఆలోచించుకొని దయచేసి మాట్లాడేటువంటి పరిస్థితి, మన కింద ఉండేటువంటి వారి వలన కూడా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. అంటే మీ వద్ద పనిచేసేటువంటి వర్కర్లతోటి కూడా మీకు ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకు అంటే మీరు ఎవరిని కూడా మెచ్చుకునేటువంటి పరిస్థితి ఉండదు. అంటే మీ మనసులో మీరు అనుకుంటారు, ఎప్పుడైనా కూడా దాన్ని వ్యక్తపరిస్తేనే బాగుంటుంది. మీరు మీ మనసులో అనుకున్నంత మాత్రం అయిపోదు. మీ మనసు వెన్న కావచ్చును, మీ యొక్క మాట కఠినం కావచ్చు, కానీ ఏదున్నా కూడా ఎక్స్ప్రెస్ చేస్తేనే అర్థమవుతుంది. కనుక మొత్తం మీద సింహరాశి వారికి అనుకున్నటువంటి విధంగా వీరింటిలో శుభకార్యం జరిగేటువంటి పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా సింహరాశి వారికి ఉద్యోగంలో కూడా చక్కటి మార్పులు కానీ చేర్పులు కానీ ఉన్నాయి. వీరు ఉద్యోగం అనేటువంటి దానికంటే కూడా వీరు వ్యాపారంలోనే ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. వ్యాపారంలోనే చక్కటి అభివృద్ధి లభించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకను సంతానానికి సంబంధించినటువంటి వారికి ఈ 2024 జనవరి 15 తర్వాత చక్కటి ఫలితాలు ఉన్నాయి. ఇంకా కూడా వీరికి మార్పులు చేర్పులు అంటే నూతన గృహము కావచ్చును, లేదా ఒక అపార్ట్మెంట్ కావచ్చును, లేదా ఏదైనా కిరాయి ఇల్లు అయినా కూడా మారాలి అని అనుకునేటువంటి వారు అంటే ఏదో రకంగా స్థాన చలనం అయితే గోచరిస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఖచ్చితంగా కూడా సింహరాశి వారు మీ యొక్క సింహద్వారము నుండి లోపలికి వచ్చేటువంటి విధంగా గుర్రాల యొక్క పెయింటింగ్ పెట్టుకోవాలి. మీరు అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. రావాల్సినటువంటి ధనం కావచ్చును, అదేవిధంగా అన్నదమ్ములకు సంబంధించి ఏదైనా గొడవలు ఉన్నాయనుకున్నా కూడా సద్దుమనిగేటువంటి పరిస్థితి. ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క గురుగ్రహము మనకు ఈ యొక్క 3వ 4వ తారీఖు నుండి సవ్యంగా వచ్చేటువంటి సందర్భంలో రావాల్సినటువంటి డబ్బు ఎక్కడైతే ఆగిందో అది మీకు ఈ యొక్క గురువు గారు తీసుకొని వచ్చి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కనుక 2024 జనవరిలో ఎవరికైనా డబ్బు ఇచ్చారు, వారు ఇవ్వటం లేదు, ఈ యొక్క 24 జనవరిలో ఖచ్చితంగా కూడా మీకు తెచ్చి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కనుక సింహరాశి వారు చక్కటి ఫలితాన్ని మీరు ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం వలన పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ, మీరు ఖచ్చితంగా కూడా మీ యొక్క స్ట్రేట్ ఫార్మర్నెస్ను తక్కువ చేసుకొని లలిత అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది. మహాదేవ శ్రీమాత్రే నమః.